హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. అంతా ఎలా ఉన్నారండి? ఫస్ట్గా ఎవరన్నా మర్చిపోతే కనుక ముందుగా వీడియోని లైక్ చేయండి. ఈరోజు పొద్దున్నే లెగిసాము, వర్కర్స్ ఎవరు రాలేదు ఆ ఇంటి దగ్గర. ఫ్రెండ్స్, నిన్న వీడియోలో చూపించినప్పుడు క్లియర్గా అర్థం కాలేదక్క, హెయిర్ డ్రైయర్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పవా అన్నారు. ఇది అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అండి, చాలా వర్క్ అవుతుంది. ఇదేంటంటే కొంచెం హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, పొడవు ఉంది, జుట్టు ఆరట్లేదు అన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 10 మినిట్స్లో మనం హెయిర్ అయితే డ్రై అయిపోతుంది అన్నమాట. మనకి స్ట్రైట్నింగ్ కూడా వస్తుంది, చిక్కులు కూడా తగ్గుతాయి. చాలా బాగుంటుంది ప్రోడక్ట్. లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, ఈరోజు కూడా వాడాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో సింపుల్గా ఉంటుంది అండ్ హ్యాండీగా కూడా ఉంటుంది. నేనైతే లింక్ ఇస్తున్నాను, అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇది సిలికాన్తో వస్తుందన్నమాట. మనం హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే యూజ్ చేసి ఇదైతే వాడామనంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు జస్ట్ చూపిద్దాము ఎలా దువ్వాలనేది అయితే ఇక్కడ చూపించాను అంతే. నెక్స్ట్ ఇల్లంతా ఫుల్ డీప్ క్లీన్ చేసుకున్నాం. ఒక రౌండ్ లక్కీ గాడే రెడీ అయిపోయాడు మళ్ళీ ఇల్లంతా గెలిచి చేయడానికి. వాడు అటువైపు వెళ్ళకుండా ఇదైతే అడ్డు పెట్టేసాం అన్నమాట. ఇక్కడ ఉండాల్సిన బెడ్ అవన్నీ తీసేది అడ్డు పెట్టేసాము. నెక్స్ట్ ఈరోజు కర్రీ వచ్చేసి, ఏం కర్రీ బావా? త్వరలో కొంతసేపట్లో స్టార్ట్ చేయబోతుంది. చాలా వంటలు చేస్తున్నాను. కుక్కర్లో కైమా అది, కైమా పలావ్ అదేనా? కైమా పలావ్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు తినేసి సాయంత్రానికి చల్లగా వండుకుంటాం అన్నమాట. ఇల్లు మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది. సో మీ అందరినీ అడగాలి ఈ విషయం, కాకపోతే అడుగుదాము. పైన వంటలకులో వీడియోస్ లేట్ అవుతుంది కదా, అందుకే ఇక్కడికి సెటప్ మారుస్తున్నాము. చూద్దాం తర్వాత వీడియో అందులో షూట్ చేయొచ్చు. అది షార్ట్ వీడియోస్ చూద్దాం ఏమవుతాయి, ఏ వీడియోస్ ఎలా వస్తాయి ఏంటి అన్నది. సో గుడ్ చెప్తున్నావా? ఓకే సరే. అయితే కొన్ని సమయం మధ్యాహ్నం తీసుకొస్తాను గెలిపోద్ది భోజనం చేసి ఇంటికి కాదు. ఇదిగోండి కైమా కూడా క్లీన్ చేసి పెట్టావు బావా, క్లీన్ చేయాలా? ఓకే క్లీన్ చేయాలన్నమాట. ఆ మూత మర్చిపోయా, దాని మీద మూత తీసాను బావా, ఎక్కడ పెట్టాను వీడియో చూపిద్దామని. ఇదిగో అక్కడ తీయది, ఇందాక ఉల్టా పెట్టింది. సో మధ్యాహ్నం అయితే అయిపోయిందండి, నేను ఇంకెళ్ళి బ్రష్ చేస్తానమాట. ఇప్పుడు బ్రష్ చేయలేదు, పనులన్నీ సరిపోతున్నాయి. ఇంట్లో కూరగాయలు ఏం లేవండి, నిన్నటి వరకు అసలు కూరగాయలు తీసుకొచ్చే టైం కూడా లేకుండే అనమాట. ఈరోజే టైం దొరికింది, కొంచెం లేట్గానే లేచాము. ప్రిన్సెన్ని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యాను. ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దామన్న ఉద్దేశంతోనే అది పూరింట్లో వంటలకులోకి. ఈలోపు పెయింట్ రన్ వచ్చేసి ఆ క్యాట్లాగ్ అయితే ఇచ్చారు కలర్స్ సెలెక్ట్ చేసుకోమని. సో ఆ క్యాట్లాగ్ అయితే చూసాము. అంటే బయటికి ఎలివేషన్కి కానివ్వండి, బయట వాల్స్ కానివ్వండి, ఇంట్లో ఇంటీరియర్కి వేయాల్సినవి, ఇంకా వుడ్ వర్క్ అదే డోర్స్కి కిటికీలకు వేయాల్సిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకోమని క్యాట్లాగ్ అయితే ఇచ్చి వెళ్ళాడు అనమాట. ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసాం ఇది. ప్రిన్స్ అమ్మని లంచ్కి తీసుకొని వచ్చాం కదా, అప్పుడు అడిగాను నేను కూర వండుతాను గుడ్డు పొరుడు చేస్తున్నానంటే వద్దంటే వద్దన్నారు. సరే అని సాంబార్ తెప్పించి నాకు ఆ సాంబార్ తినబుద్ధి కాక నేను గుడ్డు పొరుడు చేస్తున్నప్పుడు నాకు కావాలంటే నాకు కావాలన్నారు. ఇంకా ఫైనల్గా సాంబార్తో తింటూ గుడ్డు అయితే నంచుకున్నాం అనమాట. సో అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరేం ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. చిల్లా కొల్లం చేస్తాడు బావా, కొద్ది కొద్దిగా అయ్యి అయితే కొద్ది నోట్లో పెట్టుకొని మొత్తం ఇష్టంగా చేస్తాడు. ఈరోజు సాంబారు కోడిగుడ్డు కర్రీ ఇంకా భోజనం చేద్దాం. సూపర్ అంట, స్మైల్ బాగుంటుంది. ఎర్ర లక్కీ స్మైల్ ఏమా ఈయన. సరే ఫోన్ చేద్దాం, నేను కాకలే చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ స్టవ్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి తీసి చూపించాక ఎంత పడ్డది ఏంటి కాస్ట్ కూడా చెప్పమన్నారు. సో చెప్తున్నాను మీకోసమే. అండ్ పూరింట్లో వంటలకైతే ఇక్కడ సెటప్ చేసుకున్నాను, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, కొంచెం టైం పడుద్ది. సో ముందుగా ఇదిగోండి, ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఇది వన్ టౌన్ లో తీసుకున్నాను, సూర్యలోనే అంజలి అంట. ఇది లోకల్ బ్రాండే, కాకపోతే మంచిది, స్టెయిన్లెస్ స్టీల్ది.
సో మేము ఇక్కడ వాళ్ళంతా ఇదే యూజ్ చేస్తారు అన్నమాట. మీ సైడ్ దొరికిద్దో లేదో కూడా తెలియదు. ఇది నేను తీసుకున్నది అయితే మీకు వీటి అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎటువంటి ఇది రాలేదు, ఒక 10-15 సంవత్సరాల దాకా అయితే వాడచ్చు అన్నమాట. ఇదిగోండి పెద్దది తీసుకున్నాను, అంటే హైట్ ఎక్కువది. ఇప్పుడు హైట్ తక్కువ కూడా వస్తున్నాయి కదా, సో అది వద్దని చెప్పేసి హైట్ ఎక్కువ ఉందే తీసుకున్నాను. స్క్వేర్ తీసుకున్నాను, ఇట్లా ఓవెల్ షేప్. ఇంకా కొంచెం కొంచెం ఫ్లవర్ టైప్ లో రకరకాలు వచ్చాయి కానీ నేను స్క్వేర్ ఉన్నదే తీసుకున్నాను, సింపుల్ తీసుకున్నాను. ఇది కాస్ట్ వచ్చేసి 12-15 or 13-15 పడింది. నేను ఎందుకు ఆ మాట అన్నాను అంటే, ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నాం కదా, వీటన్నిటి మీద కొంచెం తగ్గించారనమాట, అందుకే చెప్తున్నాను. ఇది ఏమంటారు దీన్ని, రెగ్యులేటర్ పైపు. ఈ మొత్తం తీసుకున్నాను, టోటల్గా అయితే ఇదంతా 1600 అలా పడింది అన్నమాట. ఎక్కువ తక్కువ సండే రోజు వెళ్ళాను, ఆ టైంకి తీసుకునేసరికి షాప్లో ఏది లేవు. వీడియోస్ చేయాలి అర్జెంట్ అన్న ఉద్దేశంతో ఇంకా అలా తీసేసుకున్నాను అనమాట. ఇదిగోండి స్టవ్ అయితే చాలా బాగుంటుంది. మా ఓల్డ్ యూజ్ చేసిన తర్వాత నాకు నచ్చి నేను ఇందులోనే తీసుకున్నాను అనమాట. ఇంకా పీజియాను, బటర్ఫ్లై, ప్రీతి ఇవన్నీ కూడా బాగుంటాయి. ఇదైతే ఆల్రెడీ వాడింది, దీని గురించి తెలుసు కాబట్టి తీసుకున్నాను అనమాట. ఇలా స్టీల్ ప్లేట్ కూడా వచ్చింది, ఏమన్నా పొంగినా కూడా ఇందులో పడిద్ది అనమాట. ఇంకా కింద ఇంకొక ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి దీని కింద, సో ఇంకా ఏమైనా ఇందులో నుంచి పడినా కూడా దాంట్లో పడిపోయింది. ఇవి ఇత్తడివి బర్నర్స్ అయితే వస్తాయి అనమాట, అన్నిట్లో వచ్చేది కామన్గా. సో మా ఇంట్లో మళ్ళీ కొద్దిపోయి వచ్చేసాం, పాతది ఏం చేసావక్క అంటారేమో. ఆల్రెడీ దానికి 300 or 350 పెట్టి రిపేర్ చేయించాను, మళ్ళీ పాడైపోయింది. ఇంకా ప్రతిసారి 300-350 కానీ కొత్తది అయితే తీసుకున్నాను. ఇవి బర్నర్లు బాగా వస్తాయంటమాట, చూడండి మీకు రావట్లేదు అంటే మాత్రం తీసుకురండి, పెంచేసి ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట ఆయన. ఇదిగోండి ఇది స్టవ్ అయితే, ఇది కరెంట్ వచ్చిద్దేమో, వచ్చాక తీద్దామని చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా, అది రావట్లేదు. ఈ పనులన్నీ ఆగిపోతున్నాయి. ఇది ఒక వీడియో చేస్తే చాలా పనులు మొదలు పెట్టచ్చు అనమాట. అందుకే ఇది స్టవ్, ఫస్ట్ కొత్త స్టవ్ కదా, పాలు పొంగిచ్చేసి మొదలు పెట్టేద్దాం. ఏదైనా స్వీట్ కూడా చేయట్లేదు అని పాలు అయితే పొంగిస్తున్నాను, స్వీట్ ఏం చేయట్లేదు. సో ఇవన్నీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను నేను. కొత్త పొయ్యి కదండి, డైరెక్ట్ అలా వాడడం ఇష్టం లేదనమాట. ఇంట్లోకి ఇలాంటి అంటే కొంచెం పొయ్యి కానివ్వండి, ఇట్లా ఏమన్నా ఉన్న వస్తువులకైతే ఖచ్చితంగా గంధం కానీ పసుపు కుంకుమ కానీ పెట్టేసి పాలు పొంగిచ్చి ఏదైనా స్వీట్ చేసిన తర్వాతే వాటిని వాడడం అయితే చేస్తానమాట. సో అలా పొయ్యి అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కదా అని చెప్పేసి గంధం పెట్టేశాను, పొయ్యికి గంధం చల్లాను. తర్వాత ఈలోపు శనగ వస్తే అక్కకు కూడా పెట్టేశాను. ఇలా ఎంతమంది చేస్తారు, ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే బొట్టు కానీ గంధం కానీ ఇలా పెట్టేసి పాలు పొంగిస్తారా లేదనేది కామెంట్ చేయండి. నాకు గుర్తుండి మా అమ్మ టీవీ తెచ్చినప్పుడు కూడా పాలు పొంగిచ్చేసి చాయ్ చేసి పిల్లలందరికీ పెద్దవాళ్ళకి అలా పంచిందనమాట. నాకు అడే గుర్తొచ్చింది మా ఇంట్లో స్టవ్కు సంబంధించింది చేసినప్పుడు. నాకు 4 బర్నర్ స్టవ్ మా తమ్ముడు కొనిచ్చాడని చెప్పేసి 2020 వీడియో చేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది ఆ సీను, మళ్ళీ ఈరోజు గుర్తొచ్చిందనమాట. సో మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేస్తారా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకో నాకైతే చేసుకోవాలి అనిపించింది అనమాట, అందుకే పాలైతే పొంగిచ్చాను. స్వీట్ ఏం చేయలేదు కానీ పాలైతే పొంగిచ్చాను, అది కూడా స్టీల్ గిన్నెలో కాకుండా ఇద్దరు గిన్నెలో పొంగించాలనిపించింది. సో పైన పెట్టిన ఇద్దరు గిన్నె తీసేసి తోమేశాను, శుభ్రంగా తోమేసి ఇంకా బాల అయితే పొంగించాను. ఇలా మా మర్దలు వస్తే మా మర్దలకు కూడా గంధం అయితే పెట్టారు. ఏంటి అంటే కొత్తది కదండి, ఆ పైప్ లోకి వచ్చి ఇందులో వచ్చేసరికి టైం పడుతుంది. ఎట్లా చెప్తారు మీరు చెప్పండి, లక్కీ గారితో కొట్టియచ్చు కదా అని చెప్పేసి అంటారండి. వాడు వాడి చేతిలో పెట్టిన లేటర్ మనమే నొక్కాలన్నమాట, నొక్కి నొక్కి వాడికి చేతులు నొప్పులు వస్తే తప్పమ్మా. కొంచెం ఇట్రా తల్లి పక్కకు రా, ఇట్రా కొద్దిగా ఇట్రా ఇట్రా. రెండో బర్నర్ కూడా ఇచ్చిందండి. వావ్ అంట పొట్టడా కొట్టు, వావ్ తప్పు తల్లి సరిపోతాయి, సరిపోతాయి బాగానే వస్తున్నాయి కదా, బాగానే వస్తుంది సరిపోతుంది. అది కింద పెట్టుకో, మళ్ళీ చిన్న ముక్కలు ఉన్న పాలు కింద పడితే. ఇది మొత్తం కట్ చేస్తాయంట, డీగ్లేటర్ అవ్వదంట, ఆ ముక్క అలాగే ఉంటుందంట. అదే దీనికి అటాచ్ అయి ఉంటే తొందరగా డిస్పోజల్ దాంట్లో అయిపోతుంది, అందుకని ఇలా కట్ చేయాలంటే. ఎప్పుడైనా ప్లాస్టిక్ కట్ చేసినప్పుడు నేను చూస్తే ఎప్పుడైనా చెప్పను. ఇదిగో 3 టైమ్స్ పొంగిచ్చేసాను,
వదిన అన్ని ఇంతే ఉంటాయి వదిన, చిన్న మంట పెద్ద మంట అంటే ఇప్పుడు నీకేంటి 800 బర్నర్లు ఉంటాయి. చాయ్ పెడుతున్నా. ఓకే అందరు ఇదే అనుకోండి చేసేది. కొత్త పొయ్యి మీద ఫస్ట్ ఫస్ట్ చాయ్ పెడుతున్నారా? ఇష్టమైన చాయ్ పెడుతున్నా. స్వీట్ ఏమైంది రా? మరిగిపోయిందండి. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నా? ఎడో మాకులే తల్లి. ఫ్రెండ్స్ ఇదిగోండి, మటన్ కీమా బిర్యానీ చేశాను. సో ఇప్పుడు ఎసట్లో బియ్యం వేసాను అనమాట. ఇంక ఇది దమ్ అవ్వాలి, రైస్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. ఇది అనేది, ఈ వీడియో అనేది ఫుల్గా నేను పూరింట్లో వంటలకి ఛానల్లో పోస్ట్ చేస్తాను. మెయిన్ ఆ ఛానల్లో వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 90 డేస్ కంప్లీట్ అయిపోయినట్టుంది కదనే, ఎక్కువైంది. ఇట్లా ఉండకూడదు అనమాట, ఛానల్ డెడ్ అయిపోయింది. సో అందుకని ఇంకా అందులో చిన్న చిన్నగా బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం, అట్లీస్ట్ షార్ట్స్ అన్న పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఎందుకో ఇందులో కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదిగోండి మటన్ కీమా బిర్యానీ చేశాను, అండ్ మటన్ కర్రీ కూడా, అదే కీమా కర్రీ కూడా చేశాను. అది కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. పదండి చూపిస్తాను ఫస్ట్. అది చాలా బాగుంది ఈ లొకేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టేసుకొని చేశాను. ఓన్లీ షార్ట్సే చేస్తున్నాను, అందులో కూడా నేను లాంగ్ వీడియోస్ ఏం చేయట్లేదు. ఎందుకంటే దానికి లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్లు ఇచ్చి, లేదంటే లాంగ్ వీడియోకి లెంతీగా మ్యూజిక్ పెట్టినా కూడా ఇంట్రెస్ట్గా చూడట్లేదు. అందుకని షార్ట్ వీడియోలో స్వీట్ అండ్ షార్ట్గా చేశాను అనమాట. తప్పకుండా చూడండి. ముందు పోస్ట్ చేస్తాను వెనక పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఛానల్ లింక్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇదైతే దమ్కిచ్చేసాను, సిమ్లో పెట్టేశాను. మటన్ కీమా కర్రీ చూపిస్తానండి. అక్కడ టీవీలో చిన్న పాప ఏడుస్తుంది, ఏడుస్తుంటే మమ్మీ గుడ్కి చూసి నేను ఊడుస్తా అని చెప్తాను. ఆమె ఏడుస్తుంది అండి, ఆమె కూడా అట్లనే ఎవరైనా కొడితే. సో ఫ్రెండ్స్ ఇదిగో కర్రీ అయితే వండేసింది అనమాట, కీమా కర్రీ. నెక్స్ట్ కీమా పలావ్. కీమా కర్రీలోకి కీమా పలావ్. ఈరోజు మావిడ మటన్ కీమా కర్రీ, మటన్ కీమా పలావ్ అయితే వండింది అనమాట. అలా అయిపోయిన తర్వాత 2 డేస్ తర్వాత ఈ వ్లాగ్ తీసానండి. 2 డేస్ తర్వాత ఈవినింగ్ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ వంట చేయడానికి ముందు స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం ఇంటి పనులు జరుగుతున్నాయి, పెయింటింగ్ కానివ్వండి, వుడ్ వర్క్ కానివ్వండి, పైన టైల్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, రూమ్లో కూడా వేయడము. అలా ఇంకా చాలా బిజీగా ఉన్నాము. అరికాళ్ళు అయితే చాలా నొప్పులు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడడానికి రీజన్ ఏంటంటే బాడీ షేమింగ్ లావ్ అవుతున్నానని చెప్పేసి ఎన్ని కామెంట్స్ పెడుతున్నారు, నా కలర్ గురించి, నా పర్సనాలిటీ గురించి అసలు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. అసలు నేను నా ప్రాబ్లం, నా హెల్త్ కండిషన్ చెప్పాక కూడా మీరు అర్థం చేసుకోకుండా ఆడవాళ్ళు పెడుతున్నారు. ఆడవాళ్ళ ప్రాబ్లం ఆడవాళ్ళకి తెలీదా అండి? పీసీఓడి ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా, లేదంటే థైరాయిడ్ ఉన్నా, ఇంకా పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీ ఉన్నా కూడా బాడీలో హార్మోన్స్ చేంజ్ వల్ల ఆటోమేటిక్గా లావ్ అవుతారు. నేను అలా అయ్యాను, దానికి సొల్యూషన్ ఉంది. బట్ ఇప్పుడు నేను తీసుకునే సిచ్యువేషన్లో లేను, జస్ట్ మెడిసిన్ వరకే తీసుకోగలుగుతున్నాను. నేను ఫుడ్ అదంతా చేసుకోలేకపోతున్నాను, కొంచెం టైం పడుతుంది. ఒక్క 1 మంత్ అయిపోతే నా ఇంటికి ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. నా ఇంట్లో నేను వెళ్ళిన తర్వాత నా హెల్త్ మీద నాకు కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంకా ఎవరికి ఉంటుందండి? అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? నేను, నాకు ప్రాబ్లం ఉంది, నాకు యూట్రస్ ప్రాబ్లం ఉంది, నాకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను, నేను తగ్గాలి, నాకే అనిపిస్తుంది నేను తగ్గాలని చెప్పేసి నా అంతటే నేను చెప్పిన తర్వాత కూడా పందిలాగా తింటున్నావు, బిర్యానీలు తింటున్నావు, అందుకే బర్రెలాగా అవుతున్నావు. మీ ఇంట్లో మిమ్మల్ని ఎవరన్నా అలానే ఉంటే మీకు తెలిసి వచ్చేది ఆ బాధ. పోనీ మగవాళ్ళు పెట్టుంటే మీ అక్కనో, మీ చెల్లినో, మీ అమ్మనో, మీ ఆవిడనో ఎవరినన్నా అంటే అప్పుడన్నా తెలిసి వచ్చేదేమో. అసలు అలా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. హెల్త్ ఇష్యూ ఉండడం వల్లనే లావ్ అవుతారు. నేను ఒకప్పుడు ఎంత సన్నగా ఉన్నానో మీకు తెలుసో లేదో తెలీదు. నేను మీకు అందుకే థంబ్నెయిల్ మీద నేను సన్నగా ఉన్నప్పుడు పిక్ పెట్టాను. అప్పుడు నాకేమన్నా థైరాయిడ్ ఉందేమో అందుకే ఇంత సన్నగా ఉన్నానని చెప్పేసి అప్పుడు భయపడ్డారు. ఇప్పుడు అసలు నాకు థైరాయిడ్ అనేది లేదు. నాకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత, ప్రిన్స్ పుట్టిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. ఇంకో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. దానివల్ల నేను లావ్ అవుతున్నాను. నేను అది కూడా కంట్రోల్ చేసుకోగలను. నా ప్రాబ్లమ్ని నేను సొల్యూషన్ వెతుక్కుంటాను, సాల్వ్ చేసుకుంటాను. మీకెందుకండి అంత ఇబ్బంది? మీరెందుకండి అలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు? కొంచెం నా ప్లేస్లో మీరు ఆలోచించండి, నా ప్లేస్లో ఉండి మీరు మాట్లాడండి. అంత మించి ఏం చెప్పను. ఒక్కసారి నన్ను అనేటప్పుడు మిమ్మల్ని మీరంటే ఎలా ఉంటుంది, లేదంటే మీ అమ్మనో, అక్కనో, చెల్లినో, లేదా మీ భార్యలనో అనుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇంతకన్నా తిట్లయితే నాకు రావు. ఎన్ని బూదులు పెట్టుంటే, ఎంత ఇదిగా మాట్లాడుంటే నేను ఏ మాట అన్నానో అర్థం చేసుకోండి. నాకు తెలుసు అన్న వాళ్ళని వదిలేసి అవతల వాళ్ళని అనొద్దు అని.
కానీ వాళ్ళకి వాళ్ళనంటే ఏం నొప్పి రాదు, పక్క వాళ్ళ అమ్మను వాళ్ళ నక్కడో చెల్లినో అంటే నేను నొప్పి వచ్చింది, అందుకే నేను అలా అనాల్సి వచ్చింది. సో నాకు చాలా బాధేస్తుందండి, నేను నా ఇంటి టెన్షన్ గురించి పడి టైంకి తిని తినక ఉండి ఉండక ఎట్లుంటున్నానో నాకే తెలుసు. ఇంకోటి స్టవ్ గురించి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. స్టవ్ కాస్ట్ చెప్పాను కానీ నేను ఆ 40,000 పెట్టి ఆ స్టవ్ తీసుకుంటున్నానని చెప్పలేదు, నేను జస్ట్ చిమ్ని చూడడానికి వెళ్ళాను. నేను తీసుకున్న చిమ్నీ వచ్చేసి 15,000 అండి. 15,000కి మా అమ్మ దగ్గర తీసుకొచ్చిన పుస్తల తాడికి ఏమన్నా సంబంధం ఉందా? దీని గురించి నేను ఒక వీడియో చేశాను, మా అమ్మ దగ్గర పుస్తల తాడు ఎందుకు తీసుకున్నాను ఏంటి అన్న విషయం కూడా. ఫస్ట్ నుంచెలు కూడా నేను మా అమ్మ దగ్గర 1 రూపాయి అడగని దాన్ని తీసుకున్న దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అన్నది నాకు తెలుసు. తీసుకున్నా చేసుకున్నా మా అమ్మేనండి, మా అమ్మకి నేను తప్ప ఇంకెవ్వరు లేరు. మా అమ్మకి కష్టమైనా నేనే చూసుకుంటా, నాకు కష్టమైనా మా అమ్మే నన్ను చూసిద్ది, మాకు మేం కాకపోతే ఇంకెవరు సిగ్గు లేదా అలా తీసుకోవడానికి ఇది లేదా అది లేదా అని మాట్లాడుతున్నారు. ఎంత వద్దు అనే ఆ టాపిక్ అంతా తీసేసినా కూడా దాని గురించి గుచ్చి గుచ్చి ఒకలాగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు డిప్రెషన్లోకి తీసుకెళ్తాయండి, మీకు తెలీదు. అందుకే ఇలా మాట్లాడన్నా మీకు సమాధానం చెప్పన్నా నా బాధను తగ్గించుకుందాం అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ప్లీజ్ హర్ట్ చేయకండి. ఇంకా వీడియో విషయానికి వస్తే నైట్ రొటీన్ అన్నాను కదా, కౌటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని బియ్యం అయితే వాష్ చేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత పొద్దున ఉతికానివి ఆరేయలేదు, అందులోనే ఉండి డ్రై అయిపోయి ముడతలు ముడతలు అయిపోయాయి, పడుకునే ముందు ఆరేస్తున్నాను. సో ఇంకా ఈలోపు ఎక్కడో చప్పుడైంది, ఎవరు వస్తున్నట్టుగా ఎవరెవరని వెతుకుతున్నాను. నాగే పగిలిన టైల్ ముక్కల మీద కాలేస్తూ ఉంటే సౌండ్ అయిందంట. సో ఇంకా అలా ఇంకా నైటే బట్టలన్నీ ఉతికేసుకున్నాను. ఇంకోటి చినుకులు కూడా పడుతూనే ఉన్నాయండి, అసలు మా దగ్గర వర్షం అనేది తగ్గలేదు. ఏమో నాకు నా బాధ అనేది చెప్పుకోవాలనిపించింది. బాడీ షేమింగ్ అని కలర్ గురించి కానీ అనొద్దండి ఇంకొకరిని, ఎవరిదికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుంది, దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఒంట్లో ఇప్పుడు మధ్యలో వచ్చింది అనుకోండి దానికి సొల్యూషన్ ఉంటుంది, కానీ పుట్టుకతో వచ్చిన దానికైతే సొల్యూషన్ ఉండదు. నేను లావ్ అవ్వడానికి సన్నగా అవ్వడానికి నాకు సొల్యూషన్స్ బోల్డ్ అని ఉన్నాయి, కానీ కలర్ చేంజింగ్ అయితే చేయలేమండి. సో అలాంటి మాటలనే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి, అది చాలా తప్పు. దీనికి సంబంధించిన వీడియో నేను ఎప్పుడో ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏమో చేశాను, ఇప్పుడు మళ్ళీ ఆ డేస్ గుర్తొచ్చాయన్నమాట. సో చాలా బాధేసి అయితే ఈ వీడియోలో చెప్పుకున్నాను. అంతే, ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత లంచ్ అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అక్క నా కోసం టమాటా పచ్చడి గోడు చిక్కుడుకాయ కర్రీ పంపించింది, నేను అది వేసుకొని తిన్నాను. వీళ్ళంతా పప్పు వేసుకొని తిన్నారు, పొద్దున్న పప్పు కూర చేశానండి. ఇంకా ఇది 2 డేస్ వీడియో అనమాట, 2 డేస్ వీడియో మీతో అయితే షేర్ చేసుకున్నాను. వ్లాగ్స్ తీయడానికి కూడా అవ్వట్లేదండి, ఎక్కువ మంది వర్కర్స్ వస్తున్నారనమాట, వాళ్ళకి వాటర్ కానివ్వండి, టీలు పెట్టివ్వడం కానివ్వండి, వర్క్ దగ్గర ఉండడం చేసుకోవడం కానివ్వండి, చాలా బిజీగా అయిపోయాము. ఎందుకంటే ఆగస్టులోనే మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సో 4th అమావాస్య కంప్లీట్ అయిపోతే 5th శ్రావణం స్టార్ట్ అయ్యింది కదా, సో దాని తర్వాత ముహూర్తం చూసుకొని అయితే వెళ్ళిపోతాము. అందుకే హడావిడిగా పనులు అయితే చేసుకుంటున్నాము. ఇంకొక రీజన్ కూడా ఉంది, అది ముందు ముందు వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే.